మాజీ పార్లమెంటరీ కొనకళ్ళ నారాయణ గారిని కలిసినప్పుడు ఒకటే గుర్తొచ్చింది, ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ విభజన గురించి పాత పార్లమెంట్ లో కొత్త పార్లమెంట్కి వెళ్లబోయే ముందు ఆయన ఉదహరించిన సంఘటన ఇది చాలా చీకటి రోజు ప్రజాస్వామ్యానికి. ఆంధ్రప్రదేశ్ ని విభజించిన తీరు చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. ఆ రోజు నాకు గుర్తొచ్చింది, కొనకళ్ళ నారాయణ గారిని ఆయన మీద దాడి చేస్తే కొంతమంది ఎంపీలు నాకు చాలా చాలా బాధ కలిగింది. ఆ రోజు నేను తెలుగుదేశం మద్దతు ఇవన్నీ నేనేం అనుకోలేదు, కానీ నా సాటి ఆంధ్రుడి మీద నా సాటి తెలుగువాడి మీద చేయిపడింది. ఏ పార్లమెంట్ రక్షించాల ఆ పార్లమెంటు నా సాటి ఆంధ్రుడి మీద చేయిపడగానే నాకు నిజంగా చాలా ఆవేదన. మనం విభిన్నమైన కులాలకు చెందిన వాళ్ళం కావచ్చు, విభిన్నమైన ఆలోచనలు కావచ్చు, విభిన్నమైన పార్టీలకు చెందిన వారం కావచ్చేమో, కానీ మనందరిది ఒకటే గుండె చప్పుడు, ఆంధ్రుల గుండె చప్పుడు, తెలుగు వారి గుండె చప్పుడు. మనలో మనకి మాటా మాట ఉంటాయి, విభేదాలు ఉండొచ్చు, వాటన్నిటినీ పాలసీల వరకే పరిమితం చేసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనందరం ఒకటే దిశగా ఆలోచించాలి.